నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రాయలసీమ స్టైల్లో కారం దోశ చూపిస్తానండి. ఇది బిట్ డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇటు సైడ్ మనం తీసుకునే కారం దోశకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికోసం ఫస్ట్ నేను బ్యాటర్ చేసుకోవడం కోసం 3 glasses ఆఫ్ రైస్ అండ్ 1/2 spoon ఆఫ్ మెంతులు నానపెట్టుకున్నాను ఫర్ 6 hours అండ్ 1 glass ఆఫ్ మినప్పప్పు నానపెట్టుకున్నాను. ఇది 2 to 3 hours అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తానండి, ఎవరికైనా కావాలి అనుకుంటే యూస్ చేసుకోండి. లైక్ ఎప్పుడు రెగ్యులర్గా మేము ఇంతకుముందు అయితే బియ్యం అండ్ పప్పు రెండు మిక్స్ చేసేసుకొని గ్రైండ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అలా కాకుండా సెపరేట్గా గ్రైండ్ చేస్తున్నాను. సో అలా సెపరేట్గా చేసినప్పుడు రైస్ అన్నది ఎక్కువ స్మూత్ అవుతుంది అన్నమాట. ఎక్కువ గ్రైండ్ అవి చాలా ఫైన్గా అవుతుంది. ఇలా ఫైన్గా అయినప్పుడు మనకి టెక్స్చర్లో, అంటే దోశ టెక్స్చర్లో డిఫరెన్స్ వస్తుంది, బ్యాటర్ టెక్స్చర్లో డిఫరెన్స్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చాలా స్మూత్గా అవుతుంది అనమాట ఓన్లీ రైస్ వేస్తే. సో నేను ఇవి రెండు కూడా సెపరేట్గా చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. సో మినప్పప్పు కూడా నేను గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకుంటున్నాను, ఏదైతే మనం బియ్యం మిక్సీ చేసి పెట్టుకున్నామో దాంట్లో. సో ఇలా చేయడం వలన చాలా ప్లఫీగా ఉంటుంది రైస్, సారీ బ్యాటర్ అన్నది చాలా ప్లఫీగా వస్తుంది అండ్ చాలా లైట్గా ఉంటుంది. దానివల్ల దోశ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇవి రెండు కూడా మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 8 hours ఫర్మెంటేషన్కి బయట వదిలేసుకుందాము. సో ఎవరికైనా టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి, బెస్ట్ రిజల్ట్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సో 8 hours తర్వాత ఇది చూస్తే చక్కగా ఫర్మెంటేషన్ అయిపోయింది అండ్ మీరు చూస్తే కూడా బ్యాటర్ మీకు చాలా లైట్గా కనిపిస్తుంది. అంటే మనం మిక్సీలోనే గ్రైండ్ చేసాము, బట్ ఒక గ్రైండర్లో చేస్తే ఎలాంటి టెక్స్చర్ వస్తుందో, ఎలాంటి ప్లఫీనెస్ అండ్ స్మూత్నెస్ వస్తుందో అది ఉంటుంది అన్నమాట దీనికి. సో అంటే రెండు బాగా మిక్సీ అయినప్పుడు ఈ టెక్స్చర్ అనేది మనకు వస్తుంది అనమాట. సో బ్యాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం కారం దోశకి రాయలసీమ స్టైల్లో 3 different types, అంటే ఒక రెడ్ చట్నీ, ఒక శనగపిండి చట్నీ, అంటే మామూలుగా మనం బొంబాయి చట్నీ అంటాం కదా అది, అండ్ పొడి ఒకటి చేస్తారు. అది చేయడం ఫస్ట్ అయితే రెడ్ చట్నీ చేసుకుందాం. దానికి నేను ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఎండుమిరపకాయలు వచ్చేసి మెయిన్ బేస్ అనమాట. సో ఇవి మీరు వేసుకునే దోశలకి అండ్ మీ కారంని స్పైస్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకోండి. నేను ఇక్కడ ఒక 20 దాకా తీసుకున్నాను అండ్ అరౌండ్ మేము వేసుకున్న దోసెస్ ఒక 5 to 6 ఉంటాయి అంతే. దానికోసం నేను 20 తీసుకున్నాను. దీంట్లో ఒక చిన్నది ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక 1/2 వేసుకున్నాను అండ్ ఒక మీడియం సైజ్ టొమాటో వేసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఒక 1/2 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ చేసుకుంటాను అనమాట. అంటే రెగ్యులర్గా అయితే వీళ్ళు బాయిల్ చేయకుండా కూడా పచ్చివి వేస్తారు, అదైతే ఓన్లీ దోశ మీద అప్లై చేస్తారు. వన్స్ మనం బాయిల్ చేస్తే దోశ మీద అప్లై చేసుకోవడానికి అండ్ మీరు స్ట్రీట్ స్టైల్ ఆఫ్ రాయలసీమ బ్రేక్ఫాస్ట్లకు వెళ్తే అక్కడ ఏమిటంటే వాళ్ళు దీన్ని చట్నీలకు కూడా మిక్స్ సర్వ్ చేస్తారనమాట. సో అలా కూడా యూజ్ అవుతుంది. సో అవి బాయిల్ చేసేసుకున్నా కొంచెం సాల్ట్ వేసి దీన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇది గ్రైండ్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకుంటే మనం నెక్స్ట్ శనగపిండి చట్నీ చేసుకోవాలి, అంటే బొంబాయి చట్నీ అలాగా. సో ఆయిల్లో కొంచెం అంతా ఆవాలు, ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసాను. రెగ్యులర్గా మనం అయితే ఇందులో ఇంకొంచెం డిఫరెంట్ లైక్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అని అలా టమాటో అని కొంచెం వేస్తాము, బట్ దీనికి అవసరం లేదు. ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యాక వాటర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు మనం. ఇవి కూడా ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో వాటర్ యాడ్ చేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు కొంచెం ద సాల్ట్ ఇంకా పసుపు యాడ్ చేసుకుందాము అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. లైక్ సాల్ట్ అండ్ పసుపు అనేది ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కానీ కలర్ అనేది బిట్ డిఫరెన్స్ ఉంటుంది ఆయిల్లో వేసిన దానికి అండ్ వాటర్లో వేసిన దానికి. అండ్ కరివేపాకు కూడా అంతే, మీరు కావాలనుకుంటే తాలింపులో వేసుకోండి. నాకైతే ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ లీఫ్ స్మెల్ నాకు కావాలి కాబట్టి నేను ఆయిల్లో వేసుకోలేదు, వాటర్లో వేసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్మెల్ అన్నది. మీరు కావాలి అనుకుంటే ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో ఈలోపు మనం శనగపిండిని లంప్స్ ఏమీ లేకుండా ఒక థిన్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకుందాము. అంటే రెగ్యులర్గా మనం చేసుకునే బొంబాయి చట్నీకి అన్నీ వేసుకుంటాం, దీంట్లో అన్నీ ఏమి వేసుకునే అవసరం లేదండి. జస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆవాలు వేసుకున్నాము. సో ఇప్పుడు అది ఏదైతే మనం శనగపిండి కలిపి పెట్టుకున్నామో అది ఇందులో యాడ్ చేసేసుకొని ఇది మరీ గట్టిగా అయిపోకూడదు, అలాగే మళ్ళీ పల్చగా ఉండకూడదు. ఒక మీడియం టెక్స్చర్ వచ్చినప్పుడు మనం దీన్ని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. సో మనం రెడ్ చట్నీ కంప్లీట్ చేసేసుకున్నాం అండ్ ఇక్కడ చూస్తే ఈ శనగపిండి చట్నీ కూడా రెడీ అయిపోయింది.
బొంబాయి చట్నీ అంటాం కదా, అది కూడా రెడీ అయిపోయింది. సో నాకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, మరీ పలుచగా లేదు అలానే మరీ థిక్గా కూడా లేదు. ఇప్పుడు ఇది కూడా నేను స్టవ్ మీద తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొడి అన్నాను కదా, ఆ పొడి కూడా చాలా ఈజీ అండి. సో ఇవి పుట్నాలు, పుట్నాలు జస్ట్ ఇంకేమీ వేయని అవసరం లేదు, సాల్ట్ వేయక్కర్లేదు, ఏమి వేయక్కర్లేదు. జస్ట్ వీటిని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలంతే. సో ఈ రకంగా మనం పౌడర్ చేసేసి పెట్టుకుందాము. సో ఇప్పుడు మనం దోసాస్ అనేవి ప్రిపేర్ చేసేసుకుందాం. సో నేను పెనం మీద దోశ వేస్తున్నాను. మీరు వేసుకునే దాన్ని బట్టి థిన్నెస్ అంటే మీరు తినే దోసాస్ని బట్టి సన్నగా కావాలనుకుంటే సన్నగా, లేదు మీరు రెగ్యులర్గా వేసుకునే దోశలా వేసుకోండి. మేమైతే కొంచెం థిన్ ఎక్కువ సన్నగా తీసుకుంటాము. సో మేము బాగా పలుచగా వేసుకున్నాను. అండ్ దీనిపైన మనం ఏదైతే చేసుకున్నాం బేసిన్ చట్నీ అండ్ ఏదైతే రెడ్ చట్నీ ఎండుమిరపకాయలతో చేశానో అది కూడా వేస్తున్నాను. అండ్ ఇవి రెండు కూడా ఇప్పుడు ఈ దోశ అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. జనరల్గా మనం బయట తినే కారం దోసాస్కి వాళ్ళు ఓన్లీ ఆ రెడ్ చట్నీ ఒక్కటే అప్లై చేస్తారు, అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సో ఇవి రెండు కలిపి ఎప్పుడైతే మనం ఈ బేసన్ ఇవి యాడ్ చేసామో ఆ స్పైసినెస్ అనేది స్లైట్గా తగ్గుద్ది, చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ నేను దీన్ని నెయ్యితో కాల్చుకుంటున్నాను. ఈ కాంబినేషన్ ఆఫ్ దోశని నెయ్యితో కాల్చుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు నార్మల్ రెగ్యులర్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఘీ అన్నది కొంచెం అడిషనల్ టేస్ట్ని యాడ్ చేస్తుంది అన్నమాట. సో ఇది మనకి చక్కగా ఫ్రై అయిపోయింది, చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది అనుకున్నప్పుడు పైనుంచి మనం ఏదైతే పుట్నాల పొడి ప్రిపేర్ చేసుకున్నామో అది కొంచెం అంతా చిమ్ముకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇలా చిమ్మేసుకున్న దాన్ని ఇంక మనం సర్వింగ్కి రెడీ చేసేసుకున్నట్టే టేస్ట్ అన్నది చాలా చాలా బాగుంటుంది. సో నేను ఇది ఇప్పుడు డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అండ్ ఇట్స్ రెడీ టు ఈట్.